హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమేధ ఐఏఎస్ అకాడమీ. దిస్ ఈజ్ భరత్ సతార్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, అప్కమింగ్ డేస్లో గ్రూప్ వన్ మెయిన్స్ అనేది త్వరలో మనకి కండక్ట్ చేయనున్నారు. ఈ గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ 5 అనేది ఎంత ఇంపార్టెంట్ ఏరియా కిందికి మనం అబ్జర్వ్ చేయొచ్చు బేసికల్లీ. ఓకే, పేపర్ 5లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అందులో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 3 అనేది డేటా అనిపిటేషన్ పార్ట్ అనేది పక్కన పెడితే, బట్ సెక్షన్ 1, సెక్షన్ 2 అనేది పేపర్ 5లో పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్నటువంటి టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. మోరోవర్ మనకున్నటువంటి మెయిన్స్ ప్యాటర్న్లు 6 పేపర్స్లో కంప్లీట్లీ, 5వ పేపర్ అనేది కొంత స్కోరింగ్ పార్ట్ మాత్రం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఈ డేటా అనిపిటేషన్ అనేది అటాచ్ అయ్యింది, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో జనరల్గా మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, డేటా ఇన్పిటేషన్ పార్ట్, ఎకానమీ పార్ట్, ఇవన్నీ స్కోరింగ్ ఏరియాస్ కిందికి మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే, అవన్నీ పక్కన పెడితే మనకి ప్రత్యేకంగా ఇచ్చిన సిలబస్ని బేస్ చేసుకొని ఒక థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది డిజైన్ చేసి అప్కమింగ్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అనేది ఇందులో నేను డిజైన్ చేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, దాదాపుగా ఒక 150 థీమ్స్ని బేస్ చేసుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్ని, ప్రతి వర్డ్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ వర్డ్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేది ఎలా డిజైన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేకంగా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఈ బుక్లో నేను ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో మీకు బుక్స్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ఫ్లో చార్ట్స్, అదేవిధంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి సేకరించినటువంటి కొన్ని, ఓకే, పిఐబి నుంచి సేకరించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందులో ఉంటుంది బేసికలీ. అదేవిధంగా డయాగ్రామ్స్, క్వశ్చన్కి తగినట్లే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ అనేది కూడా ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో మనం చేంజెస్ అనేది మనం చూడొచ్చు. యాక్చువల్గా మనకు తెలంగాణలో 2016 ఎగ్జామినేషన్ తప్పక మిగిలిన తర్వాత లాస్ట్ 8 సంవత్సరాల్లో ఎప్పుడే కానీ మనకి ఎగ్జామినేషన్ అనేది జరగలేదు. ఆ 2016 మెయిన్స్ అనేది రీ ఎగ్జామ్ జరిగింది. ఎందుకంటే 2012 నోటిఫికేషన్ అది కొంత కోర్టులో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 2016లో మళ్ళీ రీ ఎగ్జామ్ జరిగింది. ఇంకా తర్వాత నుంచి తెలంగాణలో ఎప్పుడే కానీ ఎగ్జామినేషన్ అనేది లేదు గ్రూప్ 1. క్లియర్గా మనం చూస్తే మనకి ఆధారం ఏంటంటే, క్వశ్చన్స్ ని మనం ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్. గతంలో ఈ 5 నుంచి 10 సంవత్సరాల్లో యూపీఎస్సీ మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేది మన కొంత ఆధారం కిందికి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ ఒక 2015లో ఒకసారి నోటిఫికేషన్, దట్ మీన్స్ 2017లో ఒక ఎగ్జామ్ జరిగింది. అదేవిధంగా మనకి ప్రత్యేకంగా 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకొని 2020లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. మళ్ళీ అదేవిధంగా 2023లో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. క్లియర్గా మనం చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ అంటే 2024లో కూడా త్వరలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరగనుంది. వాళ్ళకు కూడా కొంత యూజ్ అయ్యేటట్లు ఇందులో కొంత కంటెంట్ అనేది ఉంటుంది బేసికల్లీ. ఓకే, ఎనీహౌ మన తెలంగాణ ఎగ్జామినేషన్లో కూడా ప్రత్యేకంగా ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఓకే, ఈ మధ్య జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో మనం చూస్తే కొంత ట్రెండ్ అనేది చేంజ్ అయింది. 2012తో కంపేర్ చేస్తే 2020 వచ్చేటప్పటికి క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది. ఓకే, ప్రస్తుత ట్రెండ్కు తగినట్టుగా ఆ క్వశ్చన్స్ అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలంటే ఖచ్చితంగా మన బ్రెయిన్ అనేది కొంత షార్ప్గా, యాక్టివ్గా ఆలోచించే విధంగా ఉండాలి. పైగా కరెంట్ ఇష్యూస్తో ఖచ్చితంగా మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్లో ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్లో మనం ఆన్సర్ రాయగలుగుతాం. ఉదాహరణ మనం మాట్లాడుకుంటే, ఓకే, సెక్షన్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో ఒక యూనిట్ ఉంటుంది, ఓకే, వ్యాక్సిన్స్ ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్, అదేవిధంగా ఓకే ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ గురించి, అదేవిధంగా మోడర్న్ వ్యాక్సిన్స్ ప్రొడక్షన్ గురించి, దాని గురించి మనం అధ్యయనం చేయమని మనకు సిలబస్లో ఉంటుంది. అందులో మనకి బేసికల్గా ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ అంటే డిపిటీ గురించి, ర్యాబీస్ వ్యాక్సిన్స్ గురించి, మోడర్న్ వ్యాక్సిన్ గురించి బ్రాకెట్లు, హెపటైటిస్ బి గురించి మనకి క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేసి ఉంటాడు. బట్ అక్కడ మెన్షన్ చేసినటువంటి పదాలే కాకుండా ఇంకా ఆ ఏరియాను మనం లోతుగా అబ్జర్వ్ చేస్తే ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అన్నాడు. ఆ ఇంట్రడక్షన్ టు ఇమ్యూనిటీ అంటే మనకి ఆల్మోస్ట్ మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ పైన మనకి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్లో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్లో భాగంగా మనకి ఖచ్చితంగా కొన్ని సెల్స్ అనేది పనిచేస్తుంటాయి. ఇమ్యూన్ సెల్స్ లైక్ బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, వాటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఆర్గాన్స్ అనేది పనిచేస్తుంటాయి. ఇలా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఫండమెంటల్స్ని కూడా మనం చదవాలి. ఈ మధ్య కాలంలో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లో
ఒక రెవల్యూషన్ అనేది మన ఇండియాలో ఒకటి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ప్రత్యేకంగా బ్లడ్ క్యాన్సర్స్, లుకేమియాస్, లింఫోమాస్ అలాంటి వాటిని టార్గెట్ చేసే విధంగా టీ సెల్స్ ని మాడిఫై చేస్తూ కార్ టీ సెల్ థెరపీ అనేది ఒక డిజైన్ చేశాం. ఓకే, మన ఇండిజినస్ టెక్నాలజీతో ప్రత్యేకంగా అది పదే పదే గత సంవత్సరం నుంచి మన న్యూస్ లో కనిపిస్తుంది. కార్ టీ సెల్ థెరపీ, కైమరిక్ యాంటీజెన్ రెసెప్టార్ టీ సెల్ థెరపీ అనేది మనం ఈ మధ్య కాలంలో డెవలప్ చేసినటువంటి ఒక టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఐఐటి బాంబే దాని కింద పనిచేసినటువంటి ఒక కంపెనీ, ఇమ్యూనో యాక్ట్ అనేటువంటి ఒక కంపెనీ ఉంటుంది. ఈ కార్ టీ సెల్ థెరపీని బేస్ చేసుకొని కూడా మనం రేపు ఎగ్జామ్ లో మనల్ని క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉంది క్లియర్లీ. అదేవిధంగా మనకి అక్కడ వ్యాక్సిన్స్ అన్నాడు కాబట్టి ఈ వ్యాక్సిన్స్ ఉద్దేశించి మనం చూస్తే ఈ మధ్య కాలంలో మనకి కరోనా స్టార్ట్ అవుతానే బేసికల్ గా 2020లో మిషన్ కోవిడ్ సురక్ష అనేది ఒకటి లాంచ్ చేసి ఉంటది. ఓకే, జనరల్ గా వ్యాక్సిన్స్ అనేది ఎన్ని రకాలు, అది ఎలా, ఎన్ని టైప్స్ ఉంటాయి, దట్ మీన్స్ వ్యాక్సిన్స్ అనేది ఎలా పనిచేస్తాయి, అవి ఎన్ని రకాలు, వ్యాక్సిన్స్ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఓకే వ్యాక్సిన్స్ ని డెవలప్ చేసేటువంటి ప్రాసెస్ లో మనం ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటి, అవన్నీ కామన్ క్వశ్చన్స్ క్లియర్ గా మనం చూస్తే. బట్ దీన్ని కూడా మనం కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ తో అటాచ్ చేయాలనుకుంటే ఈ మధ్య కాలంలో మనం కోవిడ్ 19 విషయంలో మనం మిషన్ కోవిడ్ సురక్ష అనేటువంటి పేరుతో ఇండిజినస్ వ్యాక్సిన్స్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 2020లో ఈ మిషన్ ని లాంచ్ చేసింది. దాని కిందకి ఆల్మోస్ట్ ఒక 4 వేరియంట్స్ వ్యాక్సిన్, ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఒక 4 వేరియంట్ వ్యాక్సిన్స్ అనేది రిలీజ్ చేస్తూ వచ్చింది క్లియర్ గా మనం చూస్తే. ఓకే, ఇలా మనకి కరెంట్ అఫైర్స్ తో అటాచ్ చేసుకునే దానికి కూడా పాజిబిలిటీస్ ఉన్నాయి అక్కడక్కడ. అవన్నీ మనకు ప్రత్యేకంగా ఈ బుక్ లో క్లియర్ గా మనకు ఉంటాయి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్ గా మనం అంత దూరం ఆలోచించాం, సెక్షన్ 2 అనేది కొంతవరకు స్టాటిక్ పార్ట్ తో రిలవెంట్ గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కొంత కరెంట్ అఫైర్స్ అనేది అటాచ్ చేసేదానికి స్కోప్ ఉంది, అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంటాయి క్లియర్. అదేవిధంగా సెక్షన్ 2 లో మనం చూస్తే సెక్షన్ 2 లోనే డిసీజ్ గురించి ఉంది, 4th యూనిట్ లో హ్యూమన్ డిసీజెస్, ఓకే ఎస్పెషల్లీ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి ఉంది. అందులో మనకి దాదాపుగా 9 ఇన్ఫెక్షన్స్ గురించి మనకు అడిగి ఉంటాడు, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఓకే డిసీజెస్ అని చేసి. అందులో మనకి టీబీ గురించి, మలేరియా గురించి, హెచ్ఐవి గురించి, అదేవిధంగా కలరా గురించి, ఎన్సెఫలైటిస్ గురించి, మనకి బర్డ్ ఫ్లూ గురించి, అమీబిక్ డిసెంట్రీ గురించి, డయేరియా గురించి, ఇవన్నీ మనకి క్లియర్ గా ఆ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటారు క్లియర్ మనం చూస్తే. ఈసారి మనకు ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ రావచ్చు అంటే ఇన్ఫెక్షన్స్ లో టీబీ పైన ఖచ్చితంగా ఈసారి క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే మన భారతదేశానికి ఒక లక్ష్యం ఉంది, 2025 వచ్చేటప్పటికి మన దేశం నుంచి టీబీని ఆల్మోస్ట్ మనం ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. కానీ టీబీ విషయంలో మనం చూస్తే కొంతవరకు కేసెస్ అనేది మన ఇండియాలో ఓకే ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ కేసెస్ అనేది నమోదైనట్లు ఈ మధ్య WHO సర్వే ఒకటి చెప్తుంది. 28% ఆఫ్ ది టీబీ కేసెస్ ఇటీవల కాలంలో మన భారతదేశంలోనే నమోదైనాయి క్లియర్ మనం చూస్తే. ఇక్కడ చూడండి, టీబీ నిర్మూలన కోసం మన ఓకే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేక కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ కూడా ఈ టీబీ నిర్మూలించేటువంటి ప్రాసెస్ లో మన భారతదేశం ఖచ్చితంగా కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటుంది. వాటిని మనం రేపు పాయింట్అవుట్ చేయొచ్చు, ఛాలెంజెస్, ఓకే వాట్ ఈస్ ట్యూబర్క్లోసిస్, వాట్ ఈస్ ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్యూబర్క్లోసిస్, ఇలాంటివి కామన్ క్వశ్చన్స్ క్లియర్ మనం వస్తే అవి ఎలాగో మనం చదివేసి ఉంటాం క్లియర్ గా. బట్ ఇక్కడ చూడండి, ఛాలెంజెస్ అంటున్నాం టీబీని నిర్మూలించేటువంటి ప్రాసెస్ లో, దట్ మీన్స్ టీబీని ఎరాడికేట్ చేసేటువంటి ప్రాసెస్ లో మన దేశం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది క్లియర్ మనం చూస్తే. ఇలా మనల్ని పాయింట్అవుట్ చేసేదానికి స్కోప్ ఉంది. ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తే మనం సిలబస్ ని బేస్ చేసుకునే మనం మాట్లాడితే మనకు ప్రత్యేకంగా బర్డ్ ఫ్లూ గురించి కూడా మనకు సిలబస్ లో ఉంది. ఓకే, బర్డ్ ఫ్లూ అనేది జనరల్ గా మనం కామన్ గా చూస్తూ ఉంటాం, దానివల్ల మనుషులు ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వరు. కానీ ఈ మధ్య కాలంలో WHO క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చింది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ లో పాండమిక్ కిందకి కన్వర్ట్ అయ్యేటువంటి లక్షణాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ మనుషుల్లో కూడా వ్యాప్తి చెందేటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. దీని ద్వారా కొంత జాగ్రత్త వహించాలనేది WHO ఇండికేట్ చేసింది. ఈ మధ్య మెక్సికోలో బర్డ్ ఫ్లూ ద్వారా ఒక పర్సన్ కూడా చనిపోయాడు క్లియర్ మనం చూస్తే. ఎనీహో, బర్డ్ ఫ్లూ అనేది మనకి ఈ మధ్య గత సంవత్సరం నుంచి బాగా న్యూస్ లో కనిపిస్తుంది కాబట్టి దానిపైన క్వశ్చన్ అడగవచ్చు క్లియర్ గా. మలేరియా పైన క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే మలేరియాకి సంబంధించి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు, బట్ అది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ఇలా మలేరియాను టార్గెట్ చేయొచ్చు, బర్డ్ ఫ్లూని టార్గెట్ చేయొచ్చు, టీబీని టార్గెట్ చేయొచ్చు. ఈ మధ్య మళ్ళీ మనకి HIV గురించి బాగా న్యూస్ లో వినిపిస్తుంది, ఎందుకంటే HIVకి కొంత ట్రీట్మెంట్ అనేది అమలులోకి వచ్చింది అనేది మనకు కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే. సో పైగా ఇలాంటి డిసీజెస్ అన్నిటి గురించి మనకి ప్రత్యేకంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్,
3.3 మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, మనందరికి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మనం చూస్తే థర్డ్ వన్ ఏం కనిపిస్తుంది క్లియర్ గా, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేటువంటి పాయింట్ మెన్షన్ చేసి ఉంటారు. అందులో 3.3 మనం చూస్తే ప్రత్యేకంగా కమ్యూనికబుల్ డిసీజ్ ని టార్గెట్ చేసే విధంగా 2030 లక్ష్యం అనేది ఉంటుంది ప్రత్యేకంగా. ఓకే, కమ్యూనికబుల్ డిసీజెస్ క్లియర్ గా మనకి ఇక్కడ చూస్తే అందులో కొన్ని పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి. హెచ్ఐవి అంటున్నాం, టీబీ అంటున్నాం, అదేవిధంగా మలేరియా అంటున్నాం, అదేవిధంగా ఓకే హిపటైటిస్ బి. ఈ 4 మనకు సిలబస్ లో ఉన్నట్లే, ఎందుకంటే హెపటైటిస్ బి అనేది మనకు వ్యాక్సిన్స్ లో ఉంది ప్రత్యేకంగా. మనం చూస్తే లాస్ట్ యూనిట్ లో హెపటైటిస్ బి అనే వర్డ్ కనిపిస్తుంది. రిమైనింగ్ మనం అనుకున్న హెచ్ఐవి, మలేరియా, టీబీ ఇవన్నీ మనకి సిలబస్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 4 డిసీజెస్ మనకి ఎగ్జామినేషన్స్ లో వాటిపైన మనకు క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇలా మనం ఏదైనా ఒక యూనిట్ ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఏదో బ్లైండ్ గా ఇచ్చిన దానిలో అలా సిలబస్ లో ఓకే చదువుకుంటా వెళ్ళకూడదు. ఓకే, దాన్ని ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. ఓకే, సిలబస్ కి రీసెంట్ గా రిలెవెన్స్ ఏమన్నా ఉందా? ఓకే, ఈ మధ్య కాలంలో ఈ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నా మనకు బాగా న్యూస్ లో కనిపిస్తున్నాయా, వాటిపైన ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ కొంత సింప్లిఫై అవుతుంది. ప్రత్యేకంగా మనం చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలా ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎక్కడి నుంచి క్వశ్చన్ రావచ్చు, దాన్ని మనం ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఆ క్వశ్చన్ అనేది ఎలా అడగవచ్చు, దాని ఆన్సర్ ఎలా ఉండాలనేది కూడా మనం ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ క్లియర్లే. ఓకే, ఎనీహౌ ఈ బుక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఇలానే ఉంటాయి. ఈవెన్ సెక్షన్ 1 అయితే వెరీ డైనమిక్ పార్ట్ సెక్షన్ 1, అందులో మనం స్పేస్ టెక్నాలజీ, ఓకే యూనిట్ 3 కి సంబంధించిన స్పేస్ టెక్నాలజీ ఇచ్చిన పాయింట్స్ ని బేస్ చేసుకొని, వాళ్ళు అడిగిన పాయింట్స్ ని బేస్ చేసుకొని అందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో నేను ఓకే మ్యాటర్ అనేది డిజైన్ చేసి పెట్టడం జరిగింది క్లియర్లీ. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ 3rd యూనిట్ లో ఉంటే అదే స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ అనేది 4th యూనిట్ లో కొన్ని ఉంటాయి. 4th యూనిట్ లో మళ్ళీ కొంతవరకు క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్ గురించి, సునామీస్ గురించి, అదేవిధంగా మనకు ప్రత్యేకంగా ఓకే డిజాస్టర్ మీద మ్యాన్ మేడ్ అండ్ నేచురల్ డిజాస్టర్ గురించి, వాటి మేనేజ్మెంట్ గురించి మనకు 4th యూనిట్ లో క్లియర్ గా ఉంటుంది. క్లియర్ మనం చూస్తే ఓకే, ఒక ఫ్లడ్స్ గురించి, సునామీస్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి మనకి 4th యూనిట్ లో ఉంటుంది. క్లియర్ మనం చూస్తే అదే విధంగా 5th యూనిట్ మనం చూస్తే వెరీ డైనమిక్ పార్ట్ క్లియర్లే. ఈ 5th యూనిట్ లో ఎనర్జీ మేనేజ్మెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఆ ఏరియాని మనం స్టడీ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ మీకు జనరల్ ఎస్సే లో కూడా యూజ్ అవుతాయి. ఓకే, సెక్షన్ 1 ని గనక మీరు కంప్లీట్ గా బాగా కొంత అర్థం చేసుకోగలిగితే ఆ సెక్షన్ 1 టాపిక్స్ అన్ని మీకు జనరల్ ఎస్సేలో కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. జనరల్ ఎస్సేలో సెక్షన్ 2 తో కంపేర్ చేస్తే సెక్షన్ 1 అనేది చాలా రిలెవెంట్ ఉంటాయి అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 1 లో చాలా డైనమిక్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని కొన్ని ఏరియాస్ ని బేస్ చేసుకొని ప్రపంచం అనేది కొంతవరకు ప్రపంచంలో చేంజెస్ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా. ఓకే, ఈ మధ్య కాలంలో కొన్ని ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్నాలజీలో మనం చూస్తే ఈ జీన్ ఎడిటింగ్ కాన్సెప్ట్, క్రిస్పర్ క్యాష్ నైన్ టెక్నాలజీ కంపల్సరిగా దాని మీద క్వశ్చన్ మనం చూడొచ్చు. క్రిస్పర్ క్యాష్ నైన్ టెక్నాలజీ అంటున్నాం క్లియర్లీ. అదేవిధంగా ఈ కార్టీసెల్ థెరపీ, ఓకే కార్టీసెల్ థెరపీ అనేది ఎక్కడైనా మనం అడగవచ్చు, బయోటెక్నాలజీలో కింద అడగవచ్చు లేదా కింద ఇమ్యూన్ సిస్టమ్ లో అడగవచ్చు క్లియర్గా. ఇవన్నీ చూడండి ఎమర్జింగ్ ఏరియాస్. అదేవిధంగా ICTలో మనం చూస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నాం, సూపర్ కంప్యూటర్స్ అంటున్నాం. ఓకే, అదేవిధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ, IoT మనకు ప్రత్యేకంగా ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి 5th యూనిట్ లో కంప్లీట్ గా అది ఎనర్జీ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకి కొన్ని క్లైమేట్ టార్గెట్స్ ఉన్నాయి. 2030 వచ్చేటప్పటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 13th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది క్లైమేట్ యాక్షన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అదేవిధంగా 7th సస్టైనబుల్ గోల్ అనేది క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. వీటిని ఫాలో అవుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి షిఫ్ట్ అవుతూ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అందుకోసమే ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లియర్ మనం చూస్తే ప్రత్యేకంగా మనకి ఈ COP26 సమావేశం నుంచి బయటకు వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ పంచామృత స్ట్రాటజీ మనకి 2030 మన ఇండియాలో 500 GW అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్ ఎనర్జీని బేస్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలనేది మన లక్ష్యం ప్రత్యేకంగా. ఇది ప్రైమ్ మినిస్టర్ పంచామృత స్ట్రాటజీలో ఉంది. ఎనీహౌ ఈ టాపిక్ మనం చూస్తే చాలా డైనమిక్ గా ఉంటుంది. ఈ సెక్షన్ 1 లో యూనిట్ 5 మనం చూస్తే అందులో మనం మెయిన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పైన ఫోకస్ చేయాలి. అదేవిధంగా కొత్తగా ఈ మధ్య కాలంలో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఇలాంటి వాటికి ప్రాముఖ్యత పెరుగుతుంది. వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ దానికి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది క్లియర్ మనం చూస్తే. బయోఫ్యూయల్స్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అవన్నీ మనకి
ఈ సెక్షన్ 1 యూనిట్ 5 లో మెన్షన్ చేసి ఉంటారు. అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ, మన ప్రేమ్ షో కూడా మనకు క్వశ్చన్ వచ్చింది ఈ మధ్య చూడండి. మనకి మనకున్నటువంటి అణు కార్యక్రమం ఇండియా 3-stage న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ లో మనకి ఫస్ట్ స్టేజ్ లో జనరల్ గా ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఈ మధ్యనే దాన్ని మనం అఫీషియల్ గా సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయినట్లు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మన ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి ఒక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కాల్పాకంలో, తమిళనాడులో కాల్పాకంలో దాన్ని ఒక దాన్ని లాంచ్ చేయడం మనం చూడొచ్చు కదా మనం చూస్తే. సో రేపు ఉదయం మనకి, ఎందుకంటే సిలబస్ లో ఉంది న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కింద చెప్పొచ్చు. సో మనకి సిలబస్ లో క్లియర్ గా న్యూక్లియర్ అనే వర్డ్ ఉంది. ఈ న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకొని ఎలా అయినా క్వశ్చన్ అడగొచ్చు క్లియర్ మనం చూస్తే. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాని అడ్వాంటేజెస్ గురించి మనకు రాయమని అడవచ్చు. లేదా ఈ రోజు మెజారిటీగా మన భారతదేశంలో యూజ్ చేసేటువంటి రియాక్టర్స్ అన్ని ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, వాటిపైన క్వశ్చన్ అడగవచ్చు. లేదా మన భారతదేశం యొక్క అణు కార్యక్రమం ఇండియా 3-stage న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ పైన, దానిపైన క్వశ్చన్ అడగవచ్చు. ఎలాగైనా పాజిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయాలంటే ప్రజెంట్ కాంటెక్స్ట్, ఓకే, ఈ మధ్య కాలంలో మనం చూసేటువంటి అంశాలు, న్యూస్ పేపర్స్ లో బాగా కనిపించేటి, కరెంట్ అఫైర్స్ లో మనం ఆల్రెడీ మన ఫిలిమ్స్ లో మనం చదివి ఉంటాం. ఓకే, మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నా క్లాసెస్ ఎవరైతే వినింటారో బేసికల్ గా ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కి, ఎస్ఎన్టీ క్వశ్చన్స్ కి అన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేసింటారు. ఎందుకంటే మన వచ్చినటువంటి ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లో ప్రతిదీ నేను క్లాస్ లో డిస్కస్ చేసినటువంటి ప్రతి పాయింట్ అనేది, ఆ క్వశ్చన్స్ అనేది మనకు కనిపించినాయి క్లియర్లీ. ఎందుకు అలా వచ్చింటాయంటే ప్రజెంట్ కంటెక్స్ట్ కు రిలవెంట్ గా. రేపు ఉదయం మన మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అలానే ఉంటది. ఓకే, కరెంట్ ఇష్యూస్ కి రిలవెంట్ గా ఏదైతే మనకి మెయిన్ సిలబస్ లో కనిపిస్తున్నాయో వాటినే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కిందికి మనం, ఓకే, క్వశ్చన్స్ కిందికి మనకి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ లో చూస్తాం. అఫ్ కోర్స్ మనకి 10 marks క్వశ్చన్ ని ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతుంటారు. ఓకే, ఆ 10 marks క్వశ్చన్ ని 5 marks కిందికి డివైడ్ చేసి 2 parts కిందికి అడగవచ్చు. ఓకే, అందులోనే మళ్ళీ 1 and 2 కాంపోనెంట్స్ క్లియర్ మనం అనిస్తే. ఒక్కొక్కసారి 3 parts కూడా డివైడ్ చేస్తుంటారు. ఎందుకంటే 2016 క్వశ్చన్ పేపర్లు ఇలా ఉన్నాయి. అదేవిధంగా 2017 క్వశ్చన్ పేపర్, దట్ మీన్స్ ఏపీ క్వశ్చన్ పేపర్స్ లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, ఒకటే 10 marks క్వశ్చన్ కిందికి అడగాల్సిన అవసరం లేదు. ఆ 10 marks నే మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్ మాదిరి డిజైన్ చేసి మనల్ని ఆన్సర్స్ రాయమని అడగవచ్చు. ఎలా అడిగినా కూడా ఓవరాల్ గా మనకి దానిపైన మనకు నాలెడ్జ్ ఉంటే టైం ని బేస్ చేసుకొని, వర్డ్ లిమిట్ ని బేస్ చేసుకొని అక్కడ సరైన ఆన్సర్ ని మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కరెక్ట్ గా ఆన్సర్ రాసి అడిగిన దానికి కరెక్ట్ గా వాల్యుబుల్ పాయింట్స్ కింద అక్కడ ఒక 5-6 వాల్యుబుల్ పాయింట్స్ కనిపిస్తే మనకు 5-6 మార్కులు పడేదానికి స్కోప్ ఉంది. ఓకే, వాల్యుబుల్ పాయింట్స్ అంటున్నాం క్లియర్ మనం చూస్తే. సో మోస్ట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది, ఓకే, ఒక ఇంట్రడక్షన్ మెయింటైన్ చేయాలి, అఫ్ కోర్స్ కంక్లూజన్ మెయింటైన్ చేయాలి, బట్ బాడీ ఫార్మాట్ లో మాత్రం మన క్రియేటివిటీని మనం యూజ్ చేయాలి. ఓకే, అవసరమైతే ఫ్లో చార్ట్స్ ని మెన్షన్ చేయడం, ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫ్లో చార్ట్స్ ని యూజ్ చేయడం, లేదా కంపారిటివ్ టేబుల్స్ ని మనం ఇంక్లూడ్ చేయడం, ఓకే, ఎక్కడైనా డయాగ్రామ్స్ అవసరం అవుతే ఓకే ఇన్నోవేటివ్ గా డయాగ్రామ్స్ ని ఇంక్లూడ్ చేయడం, ఇవన్నీ బాడీ పార్ట్ లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైనా ఆన్సర్స్ రాసేటప్పుడు బాడీ పార్ట్ లో మనం చూస్తే ప్రత్యేకంగా పాయింట్స్ ఫార్మాట్ లో, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్స్ ఫార్మాట్ లో మెన్షన్ చేసేదానికి ట్రై చేయాలి. ఎందుకంటే పేరాగ్రాఫ్స్ మాదిరి మనం మెన్షన్ చేస్తే మనకి టైం సరిపోదు క్లియర్. ఓకే, టు ది పాయింట్ అంతే, ఇచ్చిన దానికి షార్ప్ గా టు ది పాయింట్ ఫార్మాట్ లో ఓకే ఆన్సర్స్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఓకే, దీనికోసం మనకి ప్రత్యేకంగా పాయింట్స్ వైజ్ మెన్షన్ చేయమని చెప్తున్నా. అలానే మీకు ఈ బుక్ లో పాయింట్స్ వైజ్, ఓకే, మెజారిటీ క్వశ్చన్స్ అన్ని పాయింట్స్ వైజ్ లో మనకు ఉంటాయి క్లియర్ మనం. అక్కడక్కడ కొన్ని పేరాగ్రాఫ్స్ ఫార్మాట్ లో కూడా ఉంటాయనేది మీరు గమనించవచ్చు. సో ఎనీహౌ, ఈ బుక్ ని మీరు అబ్జర్వ్ చేయడం వల్ల ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే చూడండి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5 ఆ 2 sections కాకుండా ఇంకొకటి section 1 జనరల్ ఎస్సే పార్ట్ లో కూడా కొంతవరకు అక్కడ కూడా మీకు హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ మార్కెట్ లోకి రిలీజ్ అయింది. మీరు ఆన్లైన్ లో కావాలనుకుంటే అమెజాన్ లో అవైలబిలిటీ ఓన్లీ, ఆన్లైన్ లో అయితే అమెజాన్ లో ఉంది. అదేవిధంగా మార్కెట్ లో ఏ బుక్ షాప్స్ లోకి వెళ్ళినా కూడా ఈ రోజు నుంచి అవైలబుల్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ప్రత్యేకంగా ఇది ప్రెసెంట్ అయితే మార్కెట్ లో ఇంగ్లీష్ మీడియం వర్షన్ ఉంది, ఒక 10 days లో తెలుగు మీడియం వర్షన్ అనేది రిలీజ్ అవనుంది శ్రీమేధ పబ్లికేషన్స్ నుంచి. అదేవిధంగా మనకి ఈ పేపర్ 4 ఎకానమీ పార్ట్ అనేది, ఎకానమీ పార్ట్ అనేది కూడా రిలీజ్ అవనుంది. ఇంకొక పార్ట్ వచ్చేసి ఈ పేపర్ 4 ప్రత్యేకంగా section 3 అనేది ఎన్విరాన్మెంటల్ పార్ట్ ఉంది, దాన్ని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో రిలీజ్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం గట్టిగా. ఓకే, ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం వర్షన్ అనేది
ఒక 10 డేస్ లో రివ్యూ అవుతుందని అంటున్నాం బేసికల్. ఓకే, ఎనీహో ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ మీద వర్షన్ అనేది మార్కెట్ లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా బుక్ షాప్స్ ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కి మీరు కాల్ చేయొచ్చు. క్లియర్, ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ నెంబర్స్, వాటికి కాల్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.